అంటే మీ పార్టీలోకి పొంగులేటే చూపాలి రాని పరిస్థితిలో ఇక మీరు ఏం వస్తారు వస్తారా వాళ్ళు వాళ్ళు వేరే నిర్ణయం ఏమన్నా ప్రకటిస్తారా అనే దాని మీద చర్చ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా పుంజుకుంది గ్రామీణ స్థాయి మీరు ఉన్న 24 జిల్లాలలో మొత్తం పూర్తి స్థాయిలో క్యాడర్ ఉందా 100% ఉంది అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉంది బలమైన నేత ఉన్నారా అసలు 100% ఉన్నారు మీకు రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది అయితే నేను మీరు ఈ మాట అన్నది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం కూడా ఆ పార్టీ ప్రభావం ఉంటుందని అన్నారు కదా దానికి సంబంధించిన ఒక విషయం చెప్తా అయ్యా భారతీయ జనతా పార్టీ అనేది చాలా బలమైనటువంటి పార్టీ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనటువంటి సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు నమ్మరు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఉంటుంది ఓకే త్రిపుర అని ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర అనే రాష్ట్రంలో కమ్యూనిస్టుల కంచుకోట అది మాకు అక్కడ ఒక్క సీటు కూడా లేకుండే ఓకే కానీ అక్కడ మేము అధికారంలోకి వచ్చినాం భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా లేనటువంటి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్నటికి మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో మా పార్టీ అత్యధిక సీట్లను గెలుచుకుంది తెలంగాణ సాధ్యమవుతుందా 100% అవుతుంది అండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో ఒకసారి మన 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోతే ఒక్కొక్కరు ఆర్థికంగా ఉన్నారు దాంతోపాటు అన్ని సంక్షేమ పథకాలు అందించడం అనే ఒక ఒపీనియన్ కూడా ప్రజల్లో ఉంది అనేది వ్యతిరేకత ఎంతున్నా దాన్ని విపక్షాలు క్యాచ్ చేసుకోలేకపోతున్నాయి ఒకటి నేనేమంటున్నా అంటే గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు చాలా మార్పు మాత్రం మొదలైంది సరే నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా రాజుభాయ్ ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో మీరు తప్పిదం చేశారు దాంతోపాటు ఓవరాల్ కు సంబంధించి చాలా పెద్ద అంటే అరెస్టు సంబంధించి దర్యాప్త సంస్థలు మీరే పంపించారనే ఆరోపణ ఉంది దాని తర్వాత కవితను అరెస్టు చేయకపోవడం ఇదంతా మీకు ఇప్పుడు మెడకాయ జుట్టుకున్నట్టే కదా నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం అసలు కవితను అరెస్టు చేయడానికి పొలిటికల్ పార్టీకి సంబంధం ఏంది ఇది ప్రజలు అనగానే అందరు కానీ గమనించాలి అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లో ఉన్నాయి కదా సిబిఐ గానీ నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బీజేపీ అండ్ సిబిఐ అండ్ ఈడీ మాకేం సంబంధం మీకు సంబంధం లేదు వినండి వినండి సిబిఐ అనేది ఒక స్వతంత్రమైనటువంటి సంస్థ ఈడీ అనేది ఒక స్వతంత్రమైన సంస్థ ఈ రెండు చేయాల్సిన పని ఏంటంటే దేశంలో ఎవరైనా ప్రభుత్వ పథకాలను మళ్లించి అక్రమంగా అన్య వాటి మీద లాభాలు గడించినా లేదా అవినీతి సొమ్మును కాజేసినా వాళ్ళ మీద సర్చింగ్ ఆపరేషన్ పెట్టి ఖచ్చితంగా తప్పు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయడానికి రెండు సిబిఐ కానీ ఈడీ కానీ పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పటికీ కూడా దేశంలో ఎవరైనా రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా అవినీతికి పాల్పడితే తప్పకుండా ఈ స్వతంత్ర సంస్థలు చేయాల్సినట్టు పని వాటంతలో ఎందుకు చేయలేదు దాదాపుగా 30 ఏళ్ళు లీజుకి ఇచ్చారు 15,000 కోట్ల నష్టం ఎందుకు మీరు దాని మీద పోరాటం చేస్తలేరు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డా కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాము సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు ఈ అవినీతికి పాల్పడే వాళ్ళ అధికారంలోకి రాకపోతే ఏం చేయరా ఎవరు మీరే అధికారంలోకి వస్తేనే చేస్తారా ఎందుకు ఉంటుంది మరి ఎందుకు ఓఆర్ఆర్ విషయంలో మాట్లాడతలేరు ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాం కదా అండి మా రఘునందన్ రావు గారు మాట్లాడితే ఆయన మీద 1,000 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపించారు కదా ఎందుకు మాట్లాడతలేం 100% మాట్లాడతాం ఈరోజు భారతీయ జనతా పార్టీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఓకే వచ్చిన తర్వాత మీరు గమనించండి భారతదేశంలో ఉన్నటువంటి 20 రాష్ట్రాలకు పైగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉంది ఎక్కడ ఒకటే మాట మీరు తెలంగాణలో అధికారంలోకి రావడానికి మా దగ్గర ఈ యొక్క వ్యూహం ఉంది అంటే ఏముంది అసలు ఉన్నాయండి మాకుంటే అవన్నీ మీ జనాలలో చెప్పుకుంటా జనాలలో కాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉన్నాయండి మాది పొలిటికల్ పార్టీ మళ్ళా జాతీయ పార్టీ జాతీయ పార్టీ మా వ్యూహాలు మేము ఎట్లా రచించాలి ఎన్నికలప్పుడు ఏం చేయాలి ఏం కథ అనేది మాకు కొత్త కాదు కదా ఓటమి పాలైనప్పుడు మేము ఎట్లా పుంజుకున్నామో చూసిర్రు 20 రాష్ట్రాలలో ఎట్లా అధికారంలోకి వచ్చినామో చూసిర్రు కాబట్టి తప్పకుండా 100కి 101% చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోండి మళ్ళా ఎలక్షన్ల తర్వాత మళ్ళీ నన్ను ఇదే ఇంటర్వ్యూకి పిలిచి ఆ రోజు మీరు చెప్పిన విషయం కరెక్ట్ అయిందని అంటారు 119 స్థానాల్లో 90కి పైగా స్థానాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది దానికి సంబంధించిన లెక్కలు ఎట్లెట్లా మేము పనిచేయాలి గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయిలో కార్యకర్తలను ఎట్లా బలంగా తయారు చేయాలి ఓకే నేనేమంటున్నా రాజుభాయ్ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను జరపాలా వద్దా మీ దృష్టిలో దశాబ్ది ఉత్సవాలు అనేది జరపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సాధించింది ఏం లేదు ఇప్పుడు
అంత రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు ఏం సాధించలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ట్యాగ్ లైన్ ఏంది? నియామకాలు. మరి నియామకాలు ఏమో లక్షల రూపాయలకు అవినీతి సొమ్ము చేసుకొని అమ్ముడుపోయినాయి. నీళ్ళేమో పక్క రాష్ట్రానికి పోతుంటే పట్టించుకుంటలేరు. నియామకాలువా నీళ్ళువా, నిధులు ఎవరికి పోతున్నాయి మీకు తెలుసు ఆ విషయం? ఎవరి ఎవరి ఖజానాను నింపుకుంటున్నారు ఏందనేది అయ్యా. ఇప్పుడు ఈ 75 సంవత్సరాలలో నేను చెప్తున్నా, ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి భూములు ఎవరు అమ్మలే. అమ్మలే, అవును. ఇప్పుడు అమ్ముతున్నారు భూములు ఎందుకనంటే, అర్థం చేసుకోండి, అరే ప్రభుత్వ ఉద్యోగులకు నెల తిరిగేసరికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదండి ఇప్పుడు. ఓకే, ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కష్టపడి కొట్టేది ఎందుకు? నెల తిరిగేసరికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి, వాళ్ళ పిల్ల పాపలతో బాగుండొచ్చు, కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండొచ్చు అనే ప్రభుత్వ ఉద్యోగం.